ఈ వెహికల్ ఫీచర్ చెప్తారండి? సరే, వెహికల్ వచ్చి 250 వాట్స్ మోటార్. ఏమండి? 250 వాట్స్ మోటార్. ఓకే. ఫ్రంట్ అండ్ బ్యాక్ వెళ్తది. ఫ్రంట్ అండ్ ఫ్రంట్ బ్యాక్ కూడా వెళ్తది. ఆహా, బ్యాక్ గేర్ కూడా ఉంది. బ్యాక్ గేర్, బ్యాక్ గేర్ కూడా ఉంది. ఓకే. ఏ కంపెనీ అండి ఇది? ఇది బెస్ట్ ఎలక్ట్రికల్ వెహికల్ సార్. బెస్ట్ 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 ఎలక్ట్రికల్ వెహికల్. ఓకే. ఇకపోతే 100 to 110 km వస్తది పర్ ఛార్జ్ కి. పర్ ఛార్జ్ కి 100 to 110 కిలోమీటర్స్ వస్తది. ఓకే. ఇంకా రిమూవబుల్ బ్యాటరీ ఆప్షన్ కూడా ఉంది దీనికి. రిమూవబుల్ బ్యాటరీ ఆప్షన్ ఉంది. బ్యాటరీ తీసి కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఓకే. ఇది బ్యాటరీ ఏది వస్తుందండి? లిథియం ఫాస్ఫేట్ సార్. లిథియం ఫాస్ఫేట్ వస్తుంది. ఒకసారి వెహికల్ తాలూకా ఫీచర్ చెప్తారా? ఇదేంటి? ఫ్రంట్ డిస్క్. ఇది ఫ్రంట్ డిస్క్. టెలిస్కోప్ 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 సస్పెన్షన్ టైర్ ట్యూబ్లెస్ అండి? ట్యూబ్లెస్ టైరు. 10 inches ట్యూబ్లెస్ టైరు. మెడ్గాడు. నెక్స్ట్ ఇది ఏంటండి? ఎల్ఈడి లైట్. డబుల్ హెడ్ లైట్. డబుల్ హెడ్ డిమాండ్. డిమాండ్ ఓకే. హై వచ్చేసి సిగ్నల్ లైట్స్. ఇది చాలా స్టైలిష్ గా ఇచ్చారు. కలర్ఫుల్ అంటే స్టైలిష్. ఓకేనండి. అండ్ కలర్ డిస్ప్లే కూడా ఉంది. ఓకే. కిలోమీటర్ చూస్తారు ఇక్కడ. ఇక్కడ కిలోమీటర్. ఓకే. స్పీడ్. ఈ స్పీడ్ అండి 45 స్పీడ్ వెళ్తుంది. ఓకే. ఇది బ్యాటరీ ఇండికేషన్. ఓకే. మీకు దీంట్లో ఎన్ని ఈకో మోడ్, స్పోర్ట్స్ మోడ్ ఎన్ని ఉన్నాయండి? త్రీ మోడ్స్ సార్. త్రీ మోడ్స్ ఉన్నాయి. ఈకో స్పోర్ట్స్ లో ఎంత వెళ్తుంది? 25 స్పీడ్ వెళ్తుంది. ఈకో మొదటి దాంట్లో 25 స్పీడ్ వెళ్తుంది. సెకండ్ ఆప్షన్ చేయండి. సెకండ్ దాంట్లో ఎంత వెళ్తుంది? సెకండ్ ఆప్షన్ 30 వరకు వెళ్తుంది. 35 వరకు వెళ్తుంది. మూడోది? మూడోది 45. మూడోది 45. ఓకేనండి. ఇది ఏంటండి స్విచ్? దేనికి సంబంధించింది? ఇది పోర్టబుల్ మొబైల్ ఛార్జింగ్. ఈ మొబైల్ ఛార్జింగ్ అండి. ఓకే. డ్రైవ్ స్విచ్. డ్రైవర్ స్విచ్. డ్రైవ్ అండ్ రివర్స్. డ్రైవ్ అండ్ రివర్స్. ఇది స్విచ్ ఆరు అంటే రైట్ సైడ్ పెడితే రివర్స్ వెళ్తుంది. ఓకే. ఇది పెడితే ఫ్రంట్కి వెళ్తుంది. ఓకే. స్టైలిష్ కీ. స్టైలిష్ కీ ఇచ్చారు. రిమోట్ కంట్రోల్. దీంతో కూడా ఆన్ చేయవచ్చు. దీంతో కూడా ఆన్ చేయొచ్చు. డబుల్ క్లిక్ చేస్తే ఆన్. డబుల్ క్లిక్ చేస్తే ఆన్ అవుతుంది. ఓకేనండి. ఓకే. దీనికి యాంటీ థెఫ్ట్ అలారం ఏమైనా ఉంటుందా? అంటే ఎవరైనా వెహికల్ తీసుకెళ్ళకున్నా బస్. ఏ టైర్ చెప్పండి? లాక్ చేయండి. ఇప్పుడు చెప్పండి. చూసారా? ఇది యాంటీ థెఫ్ట్ అలారం. ఎవరో బండి దొంగలించకుండా ఎఫ్ అలారం అలారం కూడా ఇచ్చారు. అట్ ద సేమ్ టైం స్టైలిష్ హెడ్ లైట్ ఇచ్చారు. ఓకే. సో ఫ్రెండ్స్, ఇది లిథియమాన్ బ్యాటరీ అండి. లిథియమాన్ లో ఫాస్ఫేట్. లిథియమాన్ లోను కూడా రెండు రకాల బ్యాటరీ వస్తాయి ఫ్రెండ్స్. ఇది లిథియమాన్ లో ఫాస్ఫేట్ బ్యాటరీ. సో చాలా హెవీగా ఉంటుంది ఈ బ్యాటరీ. తాలూకు అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు సెకండ్ ఫ్లోర్లో ఉన్నా, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నా, ఎక్కడున్నా మీకు ఛార్జింగ్ అందుబాటులో లేని పక్షంలో మీరు ఈ ప్లగ్ని రిమూవ్ చేసి ఎంసీబీ ఫస్ట్ ఆపేసి, ఎంసీబీ ఇక్కడ ఉంది, ఎంసీబీ ఆపేసి అప్పుడు ఈ ప్లగ్ని మీరు రిమూవ్ చేసి ఈ విధంగా బ్యాటరీ మన ఇంటికి పట్టుకెళ్ళిపోయి, ఇది చూసారా మీరు గోల్డ్ పీక్ ఎనర్జీస్ 60 volt 30 AH అండి. చాలా హెవీ బ్యాటరీ అండి ఇది. సో మీరు ఎక్కడ వెహికల్ పర్చేస్ చేసినా బ్యాటరీయే మెయిన్ అండి. మనం ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. పెట్టేసుకొని అగైన్ మనం ప్లగ్ పిన్ చేసి ఎంసీబీ ఆన్ చేసినట్లయితే అగైన్ మనకి సీటు వేసేసి సరిపోతుంది. మన సపోర్ట్ చాలా హెవీగా ఉందండి. సపోర్ట్ చాలా హెవీగా ఇచ్చారు. అదేవిధంగా లేడీస్ ఫుట్ రెస్ట్ ఇచ్చారండి. చాలా హెవీగా ఉంది ఇది కూడాను. అదేవిధంగా రైట్ రౌండ్ గార్డ్ ఇచ్చారండి. గార్డ్ కూడా బాగుంది. మీరు షాకప్ చేస్తూ బ్యాక్ మోటార్ అండి. 250 వాట్ హబ్ మోటార్ అండి ఇది. విత్ ట్యూబ్లెస్ టైర్ అండి. బ్యాక్ సైడ్ మీరు చూసారా ఇక్కడ టెయిల్ ల్యాంప్ అండి. చాలా స్టైలిష్గా ఉంది. చాలా హెవీగా ఉంది.
గాడ్ కూడా చాలా హెవీగా ఇచ్చారు. సో తెల్లం చాలా ఆకర్షణీయంగా ఉందండి. మీకు ఈ బండి వెహికల్ కి లైసెన్స్ కానీ సి బుక్ కానీ అవసరం లేదండి. మీరు ఎక్కడైనా సరే బ్యాటరీ వెహికల్స్ పర్చేస్ చేసేటప్పుడు ముఖ్యంగా మీరు మీరు తీసుకుంటున్న వెహికల్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ సి బుక్ అవసరమా లేదా తెలుసుకోండి, తెలుసుకొని తీసుకోండి. ఎందుకంటే మీకు ఏదైతే వెహికల్స్ లాంగ్ రేంజ్ ఆర్ స్పీడ్ ఎక్కువ వెళ్తాయి వాళ్ళకి రిజిస్ట్రేషను లైసెన్స్ హెల్మెట్ అన్నీ అవసరాలు ఉంటాయి సేమ్ పెట్రోల్ వెహికల్ లాగే. కానీ నేను ఏదైతే వెహికల్స్ రివ్యూలు ఇస్తున్నాను మీకు ఈ వెహికల్స్కి మీకు లైసెన్స్ కానీ సి బుక్ కానీ రిజిస్ట్రేషన్ కానీ అవసరం ఉండదు. సో ఫీచర్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయండి. బెస్ట్ ఎలక్ట్రికల్ వెహికల్, బెస్ట్ ఎలక్ట్రికల్ వెహికల్ కంపెనీ పేరండి. దీని ప్రత్యేకత ఏంటంటే ఇక్కడే విశాఖపట్నం కొత్త వలసలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అండి. సో మీకు ప్రోడక్ట్ ఏమైనా కంప్లైంట్స్ వచ్చేటప్పుడు మెయింటెనెన్స్ బాగుంటుందండి. మనం ఏ ఐటెం తీసుకున్నా సరే ఫస్ట్ ఆఫ్గా మనం మెయింటెనెన్స్ చెక్ చేసుకుంటాం. వెహికల్ చాలా స్టైలిష్గా ఉందండి. దీని సీట్ కూడా చాలా లాంగ్ ఇచ్చారండి ముగ్గురు. దీని వెయిట్ ఎంత లాగుతుందండి? 150 kg వెయిట్ లాగుతుంది. ఇది మనం యారాడ హీల్ ఎక్కాలంటే వెళ్తుందండి. యారాడ హీల్ కూడా ఎక్కుతుంది. అదేవిధంగా స్టైలిష్గా మీకు అని డాష్బోర్డ్ అని ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మీరు ఫోన్ చార్జర్ పెట్టుకోవడానికి కూడా అడాప్టర్ ఇచ్చారు. స్పేస్ చాలా ఎక్కువగా ఉందండి, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. అలాగే ఫుట్ రెస్ట్ చాలా స్పేస్ ఇచ్చారండి. ఫుట్ బోర్డు మీరు హ్యాపీగా ఎదర ఈజీగా ఏదైనా సరే సామాన్లు పెట్టుకొని హ్యాపీగా వెళ్ళొచ్చు. సో ముప్పై రోజుకి ఎలక్ట్రికల్ వెహికల్ డిమాండ్ పెరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఇంట్లో మహిళలు అవునండి, పిల్లలు అవునండి, స్కూల్ డే పెట్టాలన్నా హ్యాపీగా ఇది లైసెన్స్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు కనుక బండి హ్యాపీగా డ్రైవ్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు. పెట్రోల్ అవసరం లేదు కనుక. అదేవిధంగా కాలేజీ స్టూడెంట్స్కి అయినా సరే, సీనియర్ సిటిజన్స్కి అయినా సరే అందరికీ అందుబాటులో ఉంటుంది. నో పెట్రోల్ నో మనీ. మీకు నచ్చినట్లయితే బెస్ట్ ఎలక్ట్రికల్ వెహికల్ ఈ షోరూమ్ అడ్రస్ మీరు ఆలకించండి. మీ షోరూమ్ అడ్రస్ చెప్పండి. పాతగాజ్ ఒక నుంచి రావాలంటే వంటింటి దగ్గర వచ్చి కాల్ చేస్తే పికప్ చేసుకుంటారు. అది పెదగంట నుంచి రావాలంటే. సో ఫ్రెండ్స్ మీరు ఆలోచించారు. సో మీ సర్వీస్ ఎలా ఉంటుందండి? వన్ అవర్ లో రెక్టిఫై చేసి ఇస్తారు. ఈ వెహికల్ కాస్ట్ ఎంత అండి? 80,000 వంద నుంచి 110 kilometers వెళ్తుంది. దీని ధర వచ్చేమో 80,000 rupees. దీని బ్యాటరీ వచ్చేమో 60V 30 AH. ఓకేనండి. ఓకే సార్, ఒకవేళ మీరు ఏదైతే 80,000 rupees చెప్తున్నారు, యూట్యూబ్ వ్యూవర్స్ ఎవరైనా వచ్చి పర్చేజ్ చేస్తే మీరు వాళ్ళకి ఏమైనా ప్రత్యేకంగా తగ్గింపు ఏమైనా చేసిస్తారా? అదే మీరు మాట చెప్తే ఎంత తగ్గించిస్తారని. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. సో ఫ్రెండ్స్ మీరు వెహికల్ వన్స్ చూసుకోండి. ఇది మీకు 100 to 110 kilometers వెళ్తుందండి. వెహికల్ మీకు నచ్చినట్లయితే మీకు ఇక్కడ పాతగాజొక నుంచి సంతానగర్ వే రత్నవారి వంటి ఇల్లు దాటిన వెంటనే ఈ షాప్ ఉంటుంది. సో మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.